हाई अंडी, वेलकम टू आंध्र किचन टिप्स। रसगुल्ला अने इंटे ईजी रेडी चुस्को ने चूपना चला पर्फेक्ट वस्तु स्वीट शॉप मादरिगाने अयिते मीरु वीडियो एक्कड स्किप चेयकुंडा चूसी ट्राई चेयंडी। चूसर कदमी रसमलाई चला ज्यूसी वच्चिंदी। अयिते वीडियो वेल्लिपोदाम, मुंदुगा ओक मीडियम साइज निम्मकाय तीसुकुन्नानु। दीन्नी रसम पिंडुकोनि पक्कन पेट्टुकोवालंडी, गिंजलु एक्कड लेकुंडा ओकवेळ चेतितो पिंडेला उंटे वडकट्टुकोंडि। मीरु इक्कड निम्मकाय बदुलु वेनेगर उंटे वेनेगर कूडा तीसुकोवच्चुंडी। అయితే నిమ్మకాయ అందరి ఇంట్లో అందుబాటులో ఉంటదని నేను ఇక్కడ నిమ్మకాయ తీసుకున్నాను। ఇప్పుడు ఈ నిమ్మరసంలో మనం కొద్దిగా ప్లేన్ వాటర్ అనేది వేసుకోవాలండి। ఇప్పుడు దీని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాలు మరబెట్టే గిన్నె అనేది ఒకసారి కడిగి పెట్టండి। ఇక్కడ నేను 30 లీటర్ పాలు అనేది తీసుకున్నానండి। ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను। నేను ప్యాకెట్ పాలే తీసుకున్నాను। ఇలా పొంగలు వచ్చేంత వరకు మరగనివ్వాలి। ఇలా పొంగలు వచ్చిన తర్వాత కూడా మనం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 4 నిమిషాలు మరగనివ్వాలండి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి పాలు పొంగకుండా। ఇలా 4 నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి పిండి నిమ్మరసం అనేది, అది యాడ్ చేసుకోవాలి। అది వేసిన తర్వాత కంటిన్యూస్ గా కలిపే కొద్ది మనకి పాలు అనేవి విరుగుతాయి। చూసారు కదండి, ఇలా పాలు అనేది బాగా విరగాలి। ఇలా విరిగినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలపండి। ఇప్పుడు ఈ విరిగిన పాలన అనేది మనం ఒక స్ట్రైనర్ తీసుకోవాలి। దాంట్లో ఒక తడి క్లాత్ వేసుకొని దీన్ని వడకట్టాలి। ఇప్పుడు దీనిలో మనం నిమ్మరసం వేసాం కాబట్టి ఆ పన్నీర్ మొత్తానికి మనకి కొంచెం నిమ్మరసం ఉంటుందండి। దాన్ని బాగా వాష్ చేసుకోవాలి। ఆ లెమన్ ఫ్లేవర్ మొత్తం పోయేలాగా ఒకసారి గరిటతో బాగా కలుపుకొని మళ్ళా ప్లేన్ వాటర్ వేసుకోండి। ఇలా వేయడం వల్ల లెమన్ ఫ్లేవర్ మొత్తం పోతుంది పన్నీర్ కి। ఇప్పుడు దీన్ని పిండేసుకోవాలి। చూస్తున్నారు కదండి, మరీ గట్టిగా పిండకండి। చూశారు కదండి వీడియో క్లిప్ లో ఈ విధంగానే పిండాలి। మనం తయారు చేసుకున్న పన్నీర్ అనేది కొంచెం తడితడిగా ఉంటేనే మనకి రసగుల్ల అనేది చాలా బాగా వస్తుందండి। ఒకసారి రౌండ్ చుట్టి పక్కన ఉంచుతున్నాను। జస్ట్ ఇక్కడ సైడ్ ని నేను 2-2 నిమిషాలు ఉంచానండి। ఎక్కువ సేపు ఉంచలేదు, మీరు ఎక్కువ సేపు కూడా ఉంచకండి। అది పొడబారిపోతే మనకి పన్నీర్ కలిపేటప్పుడు బాగా రాదండి రసగుల్లా చేసుకోవడం అనేది। ఇప్పుడు తీసుకుంటున్నాను, క్లాత్ కూడా మనకి కొంచెం తడిగానే ఉంటుంది, మీకు వీడియో క్లిప్ లో కూడా చూపిస్తున్నాను। మన వేలు ఇలా చేస్తే దానికి తడి అనేది అంటుకుంటుంది ఆ వేలికి, చూసారు కదా। ఇప్పుడు ఆ క్లాత్ నుంచి ఆ పన్నీర్ తీసేసుకోవాలి। ఇప్పుడు చేత్తో దీన్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి। ఇంచుమించు 10 నిమిషాలు టైం పడుతుంది కలపడానికి, అయితే అది విడివిడిగా ముక్కల్లా ఉంటుంది కదండి, దాన్ని కలపడానికి ఎక్కువ టైం పడుతుంది। చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలి। నాకైతే 8 నుంచి 10 నిమిషాలు పైనే పట్టిందండి। ఎంత బాగా కలుపుకుంటే మనకి రసగుల్లా అనేది అంత బాగా వస్తుంది, ఎక్కడ పగులు రావు, షేప్ కానీ చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి। విడిపోవడం కూడా అసలు జరగదండి, మనం కలిపిన దాన్ని బట్టే ఉంటుంది। అయితే ఇక్కడ మీరు పన్నీర్ రెడీ చేసినప్పుడు కంప్లీట్గా డ్రై అయితే చేయకండి, అదొకటి గమనించండి। చూసారు కదా ఇలా మెత్తగా ఉండాలి, మన చేతితో చూస్తే ఇలా మెత్తగా రావాలండి। ఇలా వచ్చినప్పుడు మనం రౌండ్గా బాల్స్ అనేవి చేసుకోవాలి। ఇలా రౌండ్గా మనం నచ్చిన సైజులో చేసుకోవచ్చండి, నేనైతే చిన్న సైజులో చేస్తున్నాను। ఇవి కొంచెం షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఇంకా కొంచెం పెద్ద సైజు అవుతాయి, ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుందండి। ఇదే విధంగా అన్ని బాల్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి, ఎక్కడ పగులు రాకుండా చాలా బాగా వస్తాయండి రసగుల్లా బాల్స్ అనేవి, చూసారు కదా వీడియో క్లిప్లో। మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి। అయితే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇదే విధంగా నేను అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను, చూసారు కదండి షేప్ కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాను, ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను। ఒక కప్పు పంచదారకి ఇక్కడ 2.5 కప్పులు నీళ్ళు పోసుకున్నానండి, మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 2 కప్పులు నీళ్ళు పోసుకోవచ్చు। ఇక్కడ నేను 2.5 కప్పులు వేసుకున్నాను। కొంచెం వెడల్పాటి పాత్ర తీసుకుంటే మనకి రసగుల్లా అనేది చాలా బాగా వస్తుందండి, దంచిన ఇలాచీ అనేది ఒకటి వేసుకున్నాను। ఈ రసగుల్లా స్వీట్కి ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఈ షుగర్ వాటర్ అనేది ఇలా పొంగులు వచ్చినప్పుడే మనం రెడీ చేసుకున్న రసగుల్లా బాల్స్ అనేవి వేసేసుకోవాలి 1 బై 1। మనం తీసుకున్న పాత్ర అనేది వెడల్పుగా ఉంటే చాలా బాగా వస్తాయండి, ఇలా పైన కూడా తేలిపోతూ ఉంటాయి కాబట్టి ఆ షుగర్ సిరప్ అనేది పైన వేస్తూ ఉండండి। ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 8 నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఆ షుగర్ సిరప్లో, చూసారు కదండి
ఆ రసగుల్లా బాల్స్ అనేవి చాలా పెద్ద సైజులో ఉబ్బాయి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయండి. వీటి ఒక్కొక్క దాన్ని తిరిగేస్తూ ఒక నిమిషం పాటు కలుపుకోండి. చూసారు కదండి మనకి రసగుల్లా అనేది రెడీ అయిపోయింది. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దించి కూల్ అయిన తర్వాత మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడం అండి. ఎక్కడ పగుళ్ళు కానీ విడిపోవడం కానీ జరగదు, చాలా స్పాంజీగా ఉంటుందండి. సిరప్ కూడా చాలా బాగా పీచుకుంటుంది, చూసారు కదండి. మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి, మీకు కూడా ఖచ్చితంగా చాలా పెర్ఫెక్ట్గా వస్తాయండి. రసగుల్లా అనేది చేయడం కూడా చాలా ఈజీ, పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. అప్పుడప్పుడు ఈ బర్త్డేస్ కానీ ఇంట్లో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా పిస్తాతో గార్నిష్ చేసి తింటే ఇంకా బాగుంటుంది. ఈ రసగుల్లా అనేది చాలా జ్యూసీగా టేస్టీ, ఎలాచీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటారు, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర కిచెన్ టిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సెంబర్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.